हेलो फ्रेंड्स अत्ता कोडल मध्य गोडवल अवडम चाला कॉमन अयिते इलांटी गोडवल नी सॉल्व चेयालनी एवरकैते ओक इंटेंशन उंटुंदो वाल्लकी स्टोरी बागा यूजफुल उंटुंदी। ओक मोस्ट अफेक्षनेट तल्ली तन कोडुकु कोसम एदी मंचो एदी चेडो बागा आलोचिंची प्रति दांट्लो डिसिजन्स तीसुकुनेदी तन लाइफ रिलेटेड। फर् एग्जांपल एदैना बट्टलु कोनालन्ना स्कूल सेलेक्षन लो गानी कॉलेज सेलेक्षन लो गानी तन डिसिजन चाला इंपॉर्टेंट गा मैटर चेसेदी। అలా మంచిగా తన కొడుకుని చూసుకుంటూ చూసుకుంటూ ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోతాడు అతను। ఎప్పుడైతే జాబ్లో సెటిల్ అయిపోతాడో పెళ్లి చేసుకోవడం కామన్ కదా బాస్, అలాగే సేమ్ వీళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు స్టార్ట్ అవుతాయి। మీరు ఊహించుకోవచ్చు జస్ట్ చిన్న చిన్న విషయాలకే వాళ్ళ మదర్ ఇన్ని రిజెక్షన్స్ ఇన్ని సెలెక్షన్స్ చేస్తున్నప్పుడు ఇంత టైం తీసుకుంటున్నప్పుడు పెళ్లి విషయంలో ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని సెలెక్షన్స్ ఎన్ని ప్రొఫైల్స్ ఎన్ని రిజెక్షన్స్ అవుతాయో మీరు బాగా ఊహించుకోవచ్చు। సో అలా ఒక 1 ఇయర్ టైం తీసుకొని ఒక పర్టిక్యులర్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కొడుకు దగ్గర వెళ్ళి చెప్పేస్తుంది, చూడన్నా ఇవన్నీ బాగా మ్యాచ్ అవుతున్నాయి, సో ఈ పిల్ల నీకు బాగా సెట్ అవుతుంది అంటే వాళ్ళ కొడుకు ఓకే। అలా ప్రతి విషయంలో మ్యాచ్ అయిన ఒక ఆడపిల్లని సెలెక్ట్ చేసుకొని ఈ పిల్లగాడు పెళ్లి చేసుకుంటాడు। పెళ్లి అయిన 1 మంత్ దాకా చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా ఉంటారు ఇద్దరు। జస్ట్ ఒక 1 మంత్ అయిపోగానే నా సామిరంగా గొడవలు అవుతాయి చూడు, ఫుల్ లాంగ్ గొడవలు। అలా ఫుల్ గొడవలు అవుతూ 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 అందరూ స్ట్రెస్కి గురి అయిపోయిన తర్వాత ఈ అత్త ఏం చేస్తుందంటే, వాళ్ళ ఒక గురువు ఉంటారు ఫ్యామిలీ గురువు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తుంది। నా కోడలు బాగా సతాయిస్తుంది, నా ఏ మాట అసలు వినట్లేదు, బాగా ఈగోస్టిక్గా ఉంది, ఏదన్నా ఒక మంత్రం కానీ లేకపోతే ఏదన్నా తావిస్ లాంటిది ఏమన్నా ఏదన్నా ఇవ్వండి అని చెప్పేస్తుంది। ఆ ఫ్యామిలీ గురువుకి బాగా తెలుసు ఈ అత్త వల్లనే ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అత్తకి కోడలికి మధ్యలో అని చెప్పేసి, అయితే సరే ఆమెకు డైరెక్ట్ చెప్తే బాగుండదు కదా, ఎప్పుడైతే ఆమె అడిగిందో ఏదన్నా మంచి మంత్రం కానీ తావిజ్ కానీ ఇవ్వండి అని చెప్పి అతను ఏం చేస్తాడు తెలుసా, సరే నేను నీకు ఒక మంచి మంత్రం రాసి ఈ పేపర్లో ఇట్లా ఫోల్డ్ చేసి ఇస్తున్నా, చాలా పవర్ఫుల్ మంత్రం ఇది, ఈ పేపర్ కూడా చాలా పవర్ఫుల్, నువ్వు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయో నువ్వు వెంటనే ఈ పేపర్ తీసుకుని ఇట్లా పెట్టి టైట్గా కొరికేమని చెప్పేస్తాడు। ఎప్పుడైతే ఇలా కొరికి ఉంటావో అది కింద పడకుండా చూసుకోవాలి, ఒక్కవేళ కానీ ఇది కింద పడిపోయిందో అయిపోయింది నీ లైఫ్ కూడా సమాప్తం ఇక్కడే అని చెప్పేస్తాడు తను। అరే ఏదో చాలా గొప్ప సొల్యూషన్ ఇచ్చేసాడు మా గురువుగారు, నేను ఇది బాగా పాటిస్తానని చెప్పేసి పేపరు మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది। మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయో వెంటనే తీసుకొని ఇలా పెట్టేస్తుంది కథం। అలా ప్రతిసారి ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో తను ఇంట్లో పెట్టేసుకునేది, అంటే ఏంటి నోరు మూసేసేది। ఆ గురువు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ చెప్తే ఏమకు అర్థం కాదని చెప్పేసి ప్రాక్టికల్గా ఇలా చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయిపోతాయో నోరు మూసేసేయి అని చెప్పి। ఇద్దరిలో ఎవరు ఒక్కరు యాంగర్ని కంట్రోల్ చేసుకున్నా ఆ గొడవ అనేది అలా సాల్వ్ అయిపోతుంది। అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది, మీరు ఇచ్చిన తావీస్ మీరు ఇచ్చిన మంత్రము చాలా పవర్ఫుల్గా ఉందండి, అసలు మా ఇంట్లో ఏం గొడవలే అవ్వట్లేదు, తను బాగా ఇప్పుడు కోఆపరేట్ చేస్తుంది, నేనేం మాట్లాడినా ఏం చెప్పినా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నానండి మీకు, నేను ఏదైనా గిఫ్ట్ తీసుకోండి అని చెప్పేసి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తుంది। ఇక్కడితోటి ఈ స్టోరీ ఖతం, కానీ మన స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్. ఎలాగైతే ఆ గురువు ఒక పేపర్ ఇచ్చి తన నోట్లో పెట్టుకొని కొరుక్కుంటూ ఉండమని చెప్పాడు గొడవ అయ్యేటప్పుడు, అలాగే మన లైఫ్లో ఎప్పుడన్నా సరే అత్త కోడల మధ్య ఒకటే కాదు ఎవరి మధ్య కూడా గొడవలు అవుతున్నప్పుడు మనము మన నోరుని అలా కబ్జాలో పెట్టుకొని బంద్ చేసి పెట్టేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి। ఈ వీడియో చేయడానికి నాకు ఒక కాజ్ ఉందండి, అదేంటంటే ఎలాగైతే ఒక కార్లో సస్పెన్షన్ జర్క్స్ రానివ్వకుండా ప్యాసింజర్కి అక్కడికక్కడే ఆ జర్క్స్ని ఆపేస్తుందో, అలాగే ఒక కొడుకు యొక్క బాధ్యత ఏంటంటే తన తల్లికి తన భార్యకి మధ్య వచ్చే గొడవలను అక్కడికక్కడే సాల్వ్ చేసేస్తూ వెళ్ళాలి, అప్పుడే అతను రియల్ హస్బెండ్ రియల్ సన్. థ్యాంక్ యూ, గుడ్ బై, టేక్ కేర్.